Hi viewers, welcome to my channel Sriha Telugu Vlogs. ఈ రోజు నేను మీకు చూపించబోయే మంచి బ్లాగ్ మా చిత్తూరు జిల్లాలో ఉన్న సాక్షాత్తు అక్కడే వెలసిన పవిత్రమైన పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ గుడి అన్నమాట. సాక్షాత్ అక్కడే వెలసిన బోయకొండ గంగమ్మ గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎంతో చరిత్ర ఉందన్నమాట. ఆ గుడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. వారంలో ఆదివారం ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఆదివారం సమయంలోనే చాలా మంది భక్తులు వస్తుంటారు, చాలా మొక్కుబొట్లు తీర్చుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ. అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. తనియుతీర గంగమ్మను దర్శించుకోండి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు బోయకొండ గంగమ్మ ఉండే చోటుకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి 10 నిమిషాలు పడుతుంది అన్నమాట గుడికి చేరుకోవడానికి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పుణ్యక్షేత్రం. చుట్టూ అడవి, మధ్యలో దారి, చాలా బాగుంటుంది. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మంచి పుణ్యక్షేత్రం. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నవి చాలా బాగా జరుగుతాయని మంచి నమ్మకం. ఫ్యామిలీస్ చాలా మంది వస్తారన్నమాట ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గుడికి వచ్చిన వారందరూ. చాలా బాగుంటుంది. మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొండపైకి దూరం ఏమీ కాదు, నడిచి కూడా వెళ్ళిపోవచ్చు కొండపైకి. చాలా బాగుంటుంది. ఇలా కొండపైకి వెళ్ళే దారి అన్నమాట. చూశారు కదా, కొండ మీద చేరుకోబోతున్నా. చాలా మంది కూడా నడిచి వస్తుంటారు ఇక్కడ గుడికి కింద నుండి. ఇక్కడ వెహికల్స్ అంతా పార్క్ చేసి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం. చూస్తున్నారు కదా, సాక్షాత్ ఇక్కడే వెలిసిన బోయకొండ గంగమ్మ గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచి అన్నమాట మన గుడి లోపలికి ప్రవేశం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంచి గుడి అన్నమాట. చాలా బాగుంటుంది. ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ గుడికి. ఈ ద్వారం గుండానే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే దర్శనం అన్నమాట. చాలా చాలా బాగా దర్శనం అయ్యింది. మిగతా రోజులు అయితే చాలా రష్గా ఉండేవాళ్ళు. ఈరోజు ఆదివారం కాదు కాబట్టి ఎక్కువ జనాలు లేదన్నమాట. ఆదివారం అయితే ఎక్కువ విశేషంగా ఉంటుంది ఇక్కడ. చాలా బాగా దర్శనం అయ్యింది. భక్తులకి చాలా నమ్మకం అన్నమాట ఈ గుడి అంటే. చాలా మంది వస్తుంటారు, చాలా మొక్కుబొట్లు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే, చాలామంది ఇంటి దగ్గర నాన్ వెజ్ తీసుకుని వచ్చి ఇక్కడ గుడి దర్శనం చేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినేసి వెళ్తుంటారు. ఒకవేళ అలా లేదంటే గుడి దగ్గరే కింద నాన్ వెజ్ మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో వాళ్ళు అది చేసిస్తారన్నమాట. హ్యాపీగా తినేసి చాలామంది అలాగే ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇది వెలుపలికి దారి. మాతో పాటు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది అన్నమాట ఇక్కడ. ఇక్కడ దర్శనం చేసిన తర్వాత ఇక్కడే కొద్దిసేపు కూర్చొనేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు చాలామంది ముడుపులు కడుతుంటారు ఇక్కడ. వాళ్ళ అనుకునేది జరగాలని నమ్మకంతో ఇక్కడ ముడుపులు కడుతుంటారు ఇక్కడ. ఇక్కడ వెలుపల దారిలో ఇంకొక అమ్మవారు ఉంటారన్నమాట. అమ్మవారిని దర్శించుకుందాం.
చూస్తున్నాం కదా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక బయలుదేరడమే అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా తీర్థం అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి తీర్థం తీసుకుంటూ ఉంటారు. ఒక బాటిల్ వచ్చి 10 రూపాయలు చొప్పున ఇస్తారు. ఇక్కడి నుంచి వెలుపలికి దారి అన్నమాట. మనకు కావాలంటే అమ్మవారి దారాలు తీసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు నేను చూపించిన పవిత్ర పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ గుడి. మీరు కూడా వచ్చి తెలివితీర దర్శించుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. లోన్ రాకే.